కొల్లేరు అక్రమాలకు అడ్డాగా మారిపోతోంది. ఇప్పటికే వేటగాళ్ల బారిన పడి అరుదైన పక్షులు అంతరించిపోతుంటే తాజాగా మరో విపత్తు పొంచి ఉంది. తాబేళ్ల అక్రమ రవాణాకు కొల్లేరు కేరాఫ్ గా మారుతోంది. చేపల కంటే తాబేళ్ల వేట మీదే దృష్టి పెడుతున్నారు కొందరు అక్రమార్కులు. కొల్లేరు ప్రకృతి అందాల కొలువు, విదేశీ పక్షులకు విడిది కేంద్రం. కొల్లేరుపై ఈ వర్ణనలన్నీ గతకాలపు జ్ఞాపకాలుగానే మిగిలాయి. నీరు లేక కొల్లేరు బోసిపోయింది. ఇందుకు ప్రకృతి కన్నెర్ర చేయడం ఒక కారణమైతే ఆక్రమణలు మరో కారణం. దీంతో వర్షాకాలంలోనే కొల్లేరులో నీరు కరువైంది. ప్రకృతి అందాలకు నెలవైన కొల్లేరు ఇప్పుడు అక్రమార్కుల దందాలకు అడ్డాగా మారుతోంది. కొల్లేటి ప్రాంతంలో అటవీ ప్రాంతాన్ని ఆక్రమించి చేపల చెరువులుగా మార్చేస్తున్నవారు కొందరైతే అరుదైన పక్షులను వెంటాడి సమీప హోటలకు తరలించి జేబులు నింపుకుంటున్నారు మరికొందరు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు తాబేళ్లను కూడా వదలడం లేదు. వాటిని వేటాడి పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు విశాఖ, హైదరాబాద్ వంటి నగరాలకు తరలిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొల్లేరులో నీరు లేకపోవడంతో తాబేళ్ల స్మగ్లర్లు తన అనుచరులతో రాత్రి సమయంలో వెంటాడి వాటిని మినీ లారీల్లో తరలిస్తున్నారు. తాబేళ్ల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వన్యప్రాణి చట్టంలో తాబేళ్లకు కూడా చోటు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్కువగా వాటిని తాబేళ్ళని వేటాడి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడం ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ఏ హోటల్లో చూసినా కూడా ప్రత్యేకంగా ఇది ఒక స్పెషల్ డిష్ కింద ఈ తాబేలు మాంసాన్ని పెట్టడం జరుగుతుంది. అది ఏంటి అనేది కూడా తెలియకుండా హోటల్ యాజమాన్యం కూడా కేజీ 200-250 వరకు విలువతో ఇది దొరకడంతో ప్రతి హోటల్లో కూడా ఈ తాబేలు మాంసాన్ని పెట్టడం జరుగుతుంది. వాటిని కూడా గిట్టాల్సిన బాధ్యత ఫుడ్ ఇన్స్పెక్టర్స్ మీద కానీ అలాగే అటవీ శాఖ అధికారుల మీద కూడా ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతాం. తాబేలు అనేది మన దశావతారాల్లో ఒకటి. దాన్ని ఈ కొల్లేరు ప్రాంతంలో ఇక్కడ నీటి ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఇంతకుముందు బాగా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నీటి ఎద్దడి వల్ల తగ్గిపోయింది. దాన్ని పట్టుకొని కలకత్తా మిగిలిన నగరాలకి దాన్ని ఎగుమతి చేసి ఒక వ్యాపారంగా చేస్తున్నారు. దాన్ని మనం అరికట్టి రేపు తరాలకి తాబేలు అంటే ఏమిటి తెలియాల్సిన బాధ్యత మనకుంది. కొల్లేటిలో చెక్పోస్టులు ఏర్పాటు చేసినా పక్షులు తాబేళ్ల వేట మాత్రం ఆగడం లేదు.